నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ నాగార్జున సహాన అంటూ మీ ముందుకు రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ నాగార్జున. సవాలే పైకే లే చెలే దయాలే పరుగే పెట్టెలే శవాలే పైకేలే చెలే దయ్యాలే పరుగే పెట్టెలే శవాలే పైకేలే చెలే దయ్యాలే పరుగే పెట్టెలే నింగిలో ఎగురుతున్న పక్షులే నేలకి రారే ఆ నూతిలో ఈదుతున్న కప్పలే ప్రాణం పోయి ఒట్టుకే చేరేలే పాటే పాడవో రాగం తీసవో ఆ సూర్యుడ దెబ్బకి సైడైపోయెనులే ఆ చందుడి చెవులకు చిల్ల పడిపోయలే శవాలే పైకేలే చెలే దయ్యాలే పరుగే పెట్టెలే సొచ్చులే కాంబోజి రాగమే పాడవంటే కాశ్మీర కచేరి కదా రేకుకి నీకు పోటి పెడితే ఇనుపరేకు ఓడిపోయలే వీధి చివర కూర్చున్న కొరివేద ఎంగన్ను చూసి గట్టొదిలి పరిగెత్తిందే ఏ మందులు దొరకవే నీ పాటకి బలి అయిపోతే ఏ డాక్టర్ రాడే శ్రోతల ట్రీట్మెంటుకే శవాలే పైకేలే చెలే దయ్యాలే పరుగే పెట్టెలే కాన్ఫరెన్సు పెట్టినట్టుందే ఆఫ్రికా అడవిలో కోతులు అన్ని కథకళి చేసినట్టుందే కంకరు రాళ్ళకి కవిత అల్లినట్టు కామెడీ కంఠం నీదే లౌడు స్పీకరుకే స్పీకరు లెట్టేసి హై పిచ్ పాడేసావే పిండాలకై కాకులన్నీ కోని రాగం తీసినట్టుందే మా సందులు పందులే ఆర్కెస్ట్రా చేసినట్టుందే శవాలే పైకేలే చెలే దయ్యాలే పరుగే పెట్టెలే
ఆ నింగిలో ఎగురుతున్న పక్షులే నేలకి రారే, ఆ నూతిలో ఈదుతున్న కప్పలే ప్రాణం పోయి ఒట్టుకే చేరేలే. పాటే పాడవో రాగం తీసవో, ఆ సూర్యుడ దెబ్బకి సైడ్ అయిపోయెనులే, ఆ చంద్రుడి చెవిలోకి చిల్లపడిపోయెనే. శవాలే పైకేలే చెలే, దయ్యాలే పరుగే పెట్టేలే. ఏంటి చారుకేశ రాగం? అవునా? నో చారుకేశ. ఎస్ ఋషికేశ. నో చారుకేశ. ఎస్ ఋషికేశ. ఇట్ ఈస్ జడ్జ్మెంట్ చారుకేశ. ఎస్ ఋషికేశ. పిశాచ భూమిని ఉన్నాము మనము, శ్మశానమంతా తిరగాలిలే, శవము మీద స్వారీ చేస్తూ ఏలుదామా శ్మశాన వాటికని. పిశాచమా పిశాచుడా. చాలా తమాషాగా ఉంది ఈ పాట. ఇక్కడ ఈ ఈ వ్యక్తి పాట పాడుతుంటే మనుషులు శవాలైపోవటం కాదు, శవం ఇంద్రా తీసుకెళ్లి దాన సంస్కారాలు చేయాలి కదా, అప్పటిదాకా ఉండలేవు అవి శవానికి కూడా. అందుకని దాదంతా అదే లేచి శ్మశానం వెళ్ళిపోతుంది అది. కానీ నాగార్జున నువ్వు ఎట్లాంటిదైనా అద్భుతంగా చేస్తావని నిరూపించేవా ఈ పాటలో. నాకు అసలు ఇతను బతుకున్నాడా దయ్యం పాడుతుంది అర్థం కాలేదు. బాగా నటిస్తూ పాడాడు. వెరీ ఇన్వాల్వ్. సూపర్. థ్యాంక్ యూ సార్ రఘురామ్. అసలు ఇలాంటి ఒక సాంగ్ నేను ప్యారోడీ చేయొచ్చాను ఫస్ట్ నేను, అవాక్కయ అనమాట. సో దాంట్లో ఉన్న అంటే లైన్ లైన్ కి ఆ పంచులు త్రాస చాలా బాగుంది అనమాట. సందులో పందులు ఆర్కెస్ట్రా చేసినట్టుంది. మా సందులో పందులే ఆర్కెస్ట్రా చేసినట్టుందే. నువ్వు ఇలా సీరియస్ జడ్జ్మెంట్ చెప్తే బాలే. ఆల్రెడీ చేసేస్తున్నారు, నేను చేసేది ఏం లేదు. ఇక్కడ గ్యాప్ ఇచ్చాడు, ఇప్పుడు బాగా చేశారు. కూర్చొని లేవడం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది అది ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లో. అదే అదే నేనేమనుకో అంటే శవాలి అంటే అంటే ఇప్పుడు శవం అనేది కాన్సెప్ట్ కిందకి వస్తుందేమో అనుకున్నా ఫస్ట్ నేను, తర్వాత నాకు అర్థమైంది. గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆత్మలోకం నుంచి మనుషుల లోకంలోకి వచ్చే ఆల్ ది బెస్ట్.